పంచకుట్లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైచురన్ అరెస్టు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. నిందితుల నుంచి హెరాయిన్, కొకైన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు నైచురన్ దేశస్థులు స్టాలిన్ ని ఎర్రమంచిల్ మెస్ట్రో స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామని అన్నారు. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, 9 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. సమాచారం ఉంది. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ ఎంటైర్ నెట్వర్క్ సప్లయర్స్, ట్రాన్స్పోర్టర్స్ అండ్ కన్స్యూమర్స్ నెట్వర్క్ని రాబోయే రోజుల్లో ఛేదించి అందరి పైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 500 కన్స్యూమర్స్ లిస్ట్లో 7 హైదరాబాద్ వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళందరి పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ఈ వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయో, వివిధ రకాల డ్రగ్స్, అవి సింథటిక్ డ్రగ్స్ కావచ్చు, ఆర్గానిక్ డ్రగ్స్ కావచ్చు, వీటన్నిటి పైన సప్లై, ట్రాన్స్పోర్ట్, కన్సంప్షన్ అండ్ సేల్ అండ్ బయింగ్, ఎవ్రీథింగ్, ఆల్ ఆస్పెక్ట్స్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా నిర్ణయం తీసుకొని వీటిని కంప్లీట్గా అరికట్టి మన తెలంగాణ సమాజంలో ఈ డ్రగ్ మెనేజ్ అనేది ఉండకూడదని గట్టి నిర్ణయం తీసుకొని, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా వీటిని అరికట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజుల్లో మన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు మనకు సమాచారం ఉంది.